మా తోటలో అన్నీ పట్టుకొచ్చే కావాలను రాత్ర కోసుకొచ్చారు. ఇంకా ఇప్పుడు నేను ఈ కింద పోసి కాకున్న ముక్కు ఇలా తీసి ఎక్కేసుకుని ఈ ముక్కులు ఇవి తీసేసి పైకి పెట్టుకున్నాం. ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. అన్న అలా తీసుకోవాలండి. చెప్పరు కదా తీసుకుంటే తీసేసుకున్నాక ఇవ్వండి. ఇలాగ రెడ్ చేస్తాం ఇక్కడ బండిని. ఇప్పుడు ఇవి కోస్తాను. కోస్తారు చూడండి. ఇప్పుడు ఇలాగ అన్నీ కోసుకోవాలండి. ఇలాగా కోసేసుకోనండి. మొత్తం ఈజీగా ఉంటుంది. ఇది పొద్దున్న చూడండి. ఇది ఎలా కోసం పెట్టుకోండి. ఇంట్లో సూటిగా ఉన్న స్పూను ఇలా తీసుకుని స్పూన్తో అలా తీసుకోవాలండి. అలా తీసుకుని వచ్చేస్తాయి అంటున్నా. అది కొంచెం నీటిని ఎలా వేసుకోవాలి. నీటిలో వేసుకోవాలండి. ఇలా తీసుకుని ఉంటాయి కదండి. ఇలా నీటిలో వేసుకుంటాం. అవి తీసుకున్న పెట్టాం. ఇలా నీటిలో తీసుకుని ఉదయానికి ఒలుచుకునేలాగా సరి నీటిలో పోసేసుకోవచ్చు. ఇప్పటికి కావాలనుకుంటే వేడి నీళ్ళు మరగబెట్టుకుని గోరచ్చ నీళ్ళు వేడి చేసుకుని ఇందులో పోసుకుంటే తక్కువ వెంటనే 10 నిమిషాల్లో ఇలా ఊరొచ్చేస్తుంది. ఇలా బాగానే వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. బాగా అవుతుంది. ఈజీగా వచ్చేదన్నమాట. తెల్లరిగట్లకే మనకు నైట్ ఒలిచి కోసేసుకుని ఉదయం ఉంచుకుంటే అప్పుడు కూడా ఇలాగ వచ్చేది. చన్నీళ్ళు వేసుకోవచ్చు. ఇంకే రెడీ. కూర వండుకోవడమే. కూర వండుకుని ఇందులో వేసుకుని కూర వండేసుకో. కూర వండుకుంటుంది. కొంచెం కుంకుడుకాయ వేసుకొడుకుంటే పప్పు కుంకుడికాయ రసం. కుంకుడికాయ రసం వేసి కొడుకుంటే లేదంటే నీ సర్ఫ్ సబ్బు ఉంటుంది కదా సబ్బు పెట్టుకున్న కడిగేసుకోవచ్చు. బాబాయ్ వాసన ఏమీ రాదు. ఇది కుంకుడుకాయ పులుసు ఉంటుంది కదా పులుసు సర్ఫ్ సబ్బాని వేసేసుకుని ఒకసారి కడిగేసుకుంటే ఈ జిడ్లాడ ఉంటుంది నువ్వు జిడ్లాడు జీడి జీడిలాడు అదంతా శుభ్రం అయిపోద్ది. ఏమీ అవ్వదు. అది అట ఈ గొలుసునే కడుగుతాను చూపిస్తా. హాయ్ అండి. దాక పెట్టాను పచ్చిరేలు జీడిపప్పు కూర వండుకోవచ్చు. తీసి ఫ్రెష్గా కడిగింది. ఉల్లిపాయలు ఇది పచ్చిరేలు ఉల్లిపాయలు ఇక పచ్చిరేలు. ఈరోజు అండి ఏం కూర పచ్చిరేలు జీడిపప్పు కర్రీ. ఇక ఇప్పుడే ఇందాక కొల్చుకున్నాం కదండి జీడిపప్పు. ఇది ఇది క్లియర్గా శుభ్రంగా కలుస్తుంది. ఉల్లిపాయలు పచ్చిరేలు. ఉల్లిపాయలు వేసుకోవాలండి. నూనె కలిపి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సరకాయ కలిపి కల్లుప్పు కల్లుప్పు వేసుకోవాలండి. ఇంకా మామూలు ఉప్పు అయినా పర్లేదు. కల్లుప్పులో వేగే వేగే వేసాం. కల్లుప్పు అయితే బాగా వేస్తుందని చూడండి. ఉల్లిపాయలు వేసినాయి ఎర్రగా తీసుకోండి. కొంచెం ఎర్రగా చూడండి. లైట్గా వేస్తే సరిపోద్ది. ఇంకొంచెం లైట్గా వేస్తే సరిపోద్ది. ఇదంతా దగ్గర లాగేసింది.
ఇలా ఉండే కారం వేస్తాను. కారం అండి చూడండి, అంటే కారం తెల్లగా ఉందనుకోద్దు, మేము ఇంట్లో కారం అది మసాలాలన్నీ వేసుకున్న కారం అంట, అందుకని అలా ఉంటే మేము సంక్రాంతి జరపడగా కారం ఆడి తీసుకుంటాం, అందుకని ఇలా ఉందండి. ఇలా ఉంది లైట్గా ఉంది కారం. సరే ఇచ్చారు కదా, పిల్లలు ఉన్నారు, అలాగే మసాలా ఒకటి వేయలేదు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేయలేదు. ఓన్లీ లైట్గా కారం వేసాను. లైట్గా నీరు వేస్తున్నాను, వాటర్ లైట్గా అంటే ఉడికట్టు తీసుకొని ఇందులో ఒక స్పూన్ చికెన్ మసాలా వేస్తాను. చికెన్ మసాలా అండి. సరే మీకు ఏమి కలిపేసాక ఇది పచ్చిమిరపకాయలు ఏంటంటే ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే పచ్చిపప్పు కాబట్టి త్వరగా మగ్గిపోదు. ఇది రెండు నిమిషాలు మూత పెడితే వెంటనే కుక్ అయిపోదు అన్నమాట. ఇదిగోండి 5 నిమిషాలు అయింది, ఇలా సిమ్రే పెట్టుకుంటా, కూర కర్రీ అయిపోయింది మగ్గిపోయింది. మేమైతే ఉప్పు తక్కువ తింటాం కాబట్టి సరిపోవచ్చు. స్మెల్ అయితే కర్రీ అయిపోయింది. ఈ పప్పు అది మగ్గిపోయిందట, ఇది మెత్తగా పాల మేకల్లాగా మగ్గిపోయింది. ఇలా అంటే చిరిగిపోయేలా ఉంది మెత్తగా. అదే బయట బజార్ మీద కొన్నది పప్పు అయితే, వెండి పప్పు అయితే బద్ద బద్దల్లా నిలబడిపోద్ది. ఇది ఏంటంటే ఎన్నపూసలాగా కాలుతుంది, నొక్కలేకపోతున్నాను. చూపిస్తానండి, చల్లారేక చూపిస్తాను ఎలా ఉడికిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, తప్పులు ఏమైనా ఉంటే కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఉంటాను మరి, బాయ్.